ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శనం అంటే కనుక, అంటే శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ముందుగా టికెట్ తీసుకున్నట్లయితే ఆ సమయానికి తిరుమల చేరుకొని ఆ టికెట్ దర్శనం ఏ సమయానికి ఉందో అప్పుడైతే వెళ్ళినట్టయితే దర్శనం అయిపోయింది. ఒకవేళ కాలినడకన వెళ్ళిన భక్తులకు కూడా అదే రోజు దర్శనం టికెట్ ఇచ్చేవారు. దర్శనం అయిపోయి భోజనం చేసి మరీ ఈవినింగ్ లోపు మళ్ళీ కొండదికి కూడా కిందకు వచ్చేసే అవకాశం అయితే ఉండేది. సో ఒక రోజులోనే పూర్తయితూ ఉండేది. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే మరొక 2 రోజులు కానీ 1 రోజు కానీ తిరుమలలో అయితే కనుక ఉండేవారు గదిలో అయితే తీసుకొని, లేదా 1 రోజులో కూడా దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే కనుక పూర్తి భిన్నంగా ఉందని చెప్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులు అయితే కనుక చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి భక్తులకు సర్వదర్శన కష్టాలు. టోకెన్ అందినా కూడా 4 రోజుల తర్వాతే దర్శనం. చెట్ల కిందనే వంట బస. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వదర్శన టోకెన్లు పొందేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తిరుపతి తరలి వస్తున్నారు. క్యూ లైన్లో నుంచొని టోకెన్లు పొందిన 4 రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం ఇస్తూ ఉండడంతో తప్పనిసరి వేచి ఉండాల్సి వస్తుంది. అంటే మీరు కుటుంబంతో వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ రాలేరు కదా 1 ఆర్ 2 డేస్లో. సో అన్ని రోజులు ఉండలేక స్వామి దర్శనం కాకుండా వెనుదిరగలేక తీవ్ర ఆవేదన గురవుతున్నారు. కరోనా తగ్గడంతో తిరుపతిలోని 3 కేంద్రాల్లో రోజుకు 15,000 చొప్పున సర్వదర్శన టోకెన్లు అయితే కనుక తిరుమల తిరుపతి జారీ చేస్తోంది. మొదట్లో పేర్కొన్న ప్రకారం తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని తరువాత రోజు శ్రీవారిని దర్శించుకొని వెంటనే వెళ్ళిపోవచ్చన్న భావనతో భక్తులైతే వస్తున్నారు. అంటే ఈ రోజు టోకెన్లు తీసుకుంటే మర్నాడుకి దర్శనం వచ్చేస్తుంది కదా, 1 రోజు ఉండి మర్నాడు దర్శనం చేసుకోవచ్చు అని దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే అందుకు భిన్నంగా ఉంది. 4 రోజుల తర్వాత దర్శనం చేసుకోవాల్సి రావడంతో సరైన వసతి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా తిరుపతిలో కొన్ని వసతి గృహాలు మూసివేయగా మరికొన్ని కోవిడ్ కేంద్రాలుగా మారాయి. కోవిడ్ కేర్ కేంద్రాలుగా తిరుపతి విష్ణు నివాసాన్ని కోవిడ్ కేర్ కేంద్రంగా వినియోగిస్తుండడంతో శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాలని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. యాక్చువల్ విష్ణువాసం ఉన్నట్లయితే చాలా మంది భక్తులు అక్కడే సేద తీరేవారు. అలాగే కొన్ని రూమ్స్ కూడా అక్కడ ఉండేవి తక్కువ రేట్లలో. అలాగే ఇక భూదేవి కాంప్లెక్స్లోని వసతి గదులను కూడా భక్తులకు అయితే కేటాయించడం లేదు. టోకెన్లు ఉన్న భక్తులకు దర్శన సమయానికి 12 గంటల ముందు తిరుమలకు అనుమతి ఇస్తుండడంతో అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర చెట్ల కింద ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. అన్నప్రసాద పంపిణీ కూడా లేకపోవడంతో వందలు ఖర్చు పెట్టి హోటళ్ళలో తినలేక పాత్రలు తెచ్చుకొని వంట చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, శనివారం రాత్రి క్యూ లైన్లో నిల్చుంటే 24వ తేదీకి టికెట్ దర్శన టికెట్లు దొరికాయని, 3 రోజులు ఇక్కడే ఉండాలని, 6 బయట పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని, తెచ్చుకున్న డబ్బులు ఖర్చులకి అయిపోతుంది అని కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన హనుమంతరాయుడు అయితే వాపోయారు. 24వ తేదీకి దర్శన టికెట్ ఇచ్చారు. హోటల్లో 1 పూట భోజనానికి 1,000 ఖర్చు పెట్టలేక సామాగ్రి తెచ్చుకొని వండుకొని తింటున్నామని కడప జిల్లా వేంపల్లివాసి గాయత్రి చెప్పారు. చిన్నపిల్లలతో కలిసి 15 మంది మీ శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకున్నాం. దర్శన టికెట్ మంగళవారానికి దొరికింది. హోటల్ గదికి 12,000 అడిగారు. అంత డబ్బు లేక చెట్ల కింద పడుకుంటున్నాం. రాత్రిపూట మేము నిద్రపోతుంటే మా కుటుంబంలోని మగవారు దొంగల భయంతో కాపలా ఉంటున్నారని హోసూరుకు చెందిన మునిరత్నం తెలిపారు. సో ప్రస్తుతం అయితే కనుక 4 రోజుల తర్వాత దర్శనం అవుతుంది. సో ఇదైతే వీడియో షేర్ చేయండి వీలున్నంతమంది. ఒకవేళ దర్శనం టోకెన్లు దొరికితే అదే రోజు అయితే దర్శనం అయిపోతుందని కానీ మర్నాడు దర్శనం అయిపోతుందని కానీ చాలామంది అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కదా. ఖచ్చితంగా దర్శన టికెట్లు ఒకవేళ దొరికినా కూడా 4 రోజుల తర్వాత దర్శనం అయితే అందుతోంది. ముందేంటి, తిరుమలలో కూడా 12 గంటల ముందే అలౌ చేస్తున్నారు, అంటే కిందే ఉండాల్సి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.